రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో 17 ఏళ్ల తర్వాత T20 ప్రపంచ కప్ని టీమిండియా సొంతం చేసుకుంది. ఇండియన్ క్రికెట్ టీం ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి T20 వరల్డ్ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 177 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ దిగిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 169 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో టీమిండియా నుండి 2 ప్రపంచ కప్లు గెలిచిన తొలి ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ క్యాప్టెన్సీలో టీమిండియాకి ఇది 50వ T20 విజయం. అయితే అంతలోనే విరాట్ కోహ్లీ మరియు కెప్టెన్ రోహిత్ శర్మ T20 క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించారు. కాగా T20 నుంచి రిటైర్ అయినప్పటికీ 1 డే టెస్ట్ క్రికెట్లో మాత్రం కొనసాగుతానని రోహిత్ స్పష్టం చేశాడు. అయితే T20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న రోహిత్ IPLలో ఆడతాడలేదా అనేది క్రికెట్ అభిమానులకు వేధిస్తున్న ప్రశ్న. రోహిత్ IPLలో ఆడతాడలేదా ఈ ప్రశ్నకి హిట్మ్యాన్ స్వయంగా సమాధానం ఇచ్చాడు. అలాగే రోహిత్ రిటైర్మెంట్ కోరుకోవడం లేదని, అయితే పరిస్థితుల వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. T20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు, అయితే ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే T20 ప్రపంచ కప్కు వీడ్ కోల్ పలికేందుకు ఇంతకంటే మంచి మార్గం మరొకటి లేదు. అలాగే 100% IPLలో ఆడతానని రోహిత్ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.